गुड मॉर्निंग, गुड मॉर्निंग माय डियर किबो फैमिली मेंबर्स एंड डैडीज। नेनु मना कार विनर्स 101 रूपये चोपना ऑलरेडी वाला फंडिंग लो पेट्टारु, दानिकि नेनु इंको 1000 रूपीस कलिपि 1100 ఒక రూపాయి చొప్పున అవి వేస్తున్నాను. అంటే ఈరోజు నిన్న ఈరోజు చేసిన వాళ్ళందరికీ వేస్తాను, ఇంకా నిన్న చెప్పాను కదా అందరికీ తెలియలేదు. సో అది ఎలా చేసుకోవాలి అనే దాని మీద చాలా వరకు నడిచింది. సో ఇవాళ నిన్న ఇవాళ వేసుకుంటే నేను దాన్ని ఇవాళ వరకు వేసిన వాళ్ళు ఈ నటి కలిపి మీకు 1100 ఒక్క రూపాయిగా మీకు అందులో చేర్చి మీ వ్యాలెట్ ఇచ్చేస్తాను, మీరు ట్రీట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనే దానికి కూడా నేను మళ్ళీ మీకు ఒక వివరంగా అన్నీ చెప్తాను, నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. వీలైతే ఓ చిన్న వీడియోని చేసిస్తాను మీకు, అది కూడా మీరు చూసి చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు పంపిస్తున్నప్పుడు 101 రూపాయి పంపిస్తూ దాన్ని 1100 రూపాయిగా రాయమని చెప్పాను. దాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక 0 ఎక్స్ట్రా చేయడము, 2 0 ఎక్స్ట్రా చేయడం చేస్తున్నారు. అంటే బహుశా తెలియకపోయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా అది మారడం జరుగుతుందని కూడా విన్నాను. ఇది ఎందుకు వస్తుంది అంటే మనం ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించకూడదు ఎక్స్చేంజ్లోకి. మనం ఆ ఆప్షన్ తీయడానికి అవదు, వెనక్కి రిటర్న్ ఇచ్చేయాలి మళ్ళీ వాటిల్ని. ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెక్జిడ్గా వెళ్ళిపోయిన వెంటనే 3 రోజుల తర్వాత మనం ఎప్పుడైతే అందరూ ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చేస్తామో అప్పుడు ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా వచ్చిన వాటిలు మళ్ళీ వెనక్కి ఇవ్వాలి. ఎందుకంటే దాని ద్వారా వచ్చిన దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఎక్స్చేంజ్లో వీలు పడదు. మీరు బ్యాంక్ ఎనీ టైప్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్జాక్షన్లో మాత్రమే అవుతుంది అన్నమాట ఎక్స్చేంజ్ అనేది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కాబట్టి, నేషనల్ కాదు. మనకి ఎక్స్చేంజ్ కూడా ఇంటర్నేషనల్, అది అందువల్ల అలాగ వస్తుంది. దానికి ఏ రెమెడీ ఉన్నదో చూస్తాను. అలాగే మీకు ఒక్కొక్కరికి నాకు 1000 నేను 101 వేస్తే 2000 వచ్చింది, 3000 చూపిస్తుంది, అదేం కాదు. మీరు పంపించిన దాన్ని ఇక్కడ మళ్ళీ మనకి దానికి సంబంధించినటువంటి ఎవరైతే మనకి ఒక టీం ఉంటుందో, ప్రతి ఎక్స్చేంజ్కి ఒక టీం ఉంటుంది. ఆ టీ అంటే ఎక్స్చేంజ్ నడపడానికి టీం ఉంటుంది. మన టీం వాళ్ళు మీరు పంపించింది కరెక్టా కాదా అనేది చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ట్రేడ్ చేసుకోవడానికి ఆ క్యాష్ వాల్యూగా మారుతుంది, అవైలబుల్గా వస్తుంది. కాబట్టి ఆ ఎక్కువ వస్తుంది అనే దానికి ఇబ్బంది పడద్దు. చాలామంది నాకు ఫోన్ చేసి, ఐ మీన్ మెసేజ్ పెట్టి, మన వాళ్ళకి ఫోన్ చేసి, మన 30 మంది సీఈఓకి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేశారు డాడీలో వస్తుంది ఎక్స్ట్రా అని. ఎక్స్ట్రా రావడం కాదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్నమాట. అయితే మన సీఈఓ అది కార్ విన్నర్స్ని మాత్రమే చేయండి అని ఎందుకన్నా అంటే, ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే మనకు అవన్నీ తెలుస్తాయి. ఒకటి మన్ టు మన్, నేను మరొక ఇద్దరు మంది చేస్తే, ఓ 3 చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బయటికి రావు. నేను చాలామంది పంపిస్తే అందులో కొంతమంది దగ్గర అలా వచ్చింది, అందుకని నేను అందరికీ రాలేదు. అదేంటి అనేది చూసి మళ్ళీ మన టెక్నికల్ టీం వాటిని ఈరోజు సవరించి, లేదంటే ఈరోజు కాదు సెలవులో ఉంటారు నిన్న ఇవ్వాలన్న, అరే బ్యాంక్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి అది బ్యాంక్స్ మాట్లాడి వాటిని ఎలాగ ఏంటి అనేది చూస్తారు. మనం ఫోన్పే గూగుల్ పే లాంటి వాటి ద్వారా పంపించకండి. అలా పంపించితే ఎక్స్చేంజ్లో అవ్వదు, వేరే ఎక్స్చేంజ్లు కూడా మనకు అవ్వదు. కాబట్టి ఈ బ్యాంక్ ట్రాన్జాక్షన్ ద్వారానే మనం చేసుకున్నాం. అంటే దానికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో బ్యాంక్ నుంచి అన్ని రకాల్లో చేసుకోవచ్చు, ఈ ఫోన్పే గూగుల్ పే కాకుండా. దానికి ఇంకా ఏ టైప్ ఆఫ్ మార్గాలు ఉన్నాయో మనం ప్రత్యేకంగా మళ్ళీ ఆలోచించి మనం చేద్దాం. సో ఈరోజంతా చేసిన వాళ్ళు కూడా
నిన్నటికి ఇవాళ చేసిన అందరికీ కూడా రేపు మీకు ఆ క్యాష్ని మీ వాలెట్లోకి వచ్చినట్టు చేస్తాను. అయిన వెంటనే మనం దీన్ని ట్రేడింగ్లో పట్టుకెళ్ళి ఎలా చేయాలో చూసుకొని చిత్తపడుదాం. మీకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాను. థ్యాంక్ యూ రెడీ. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా మైనీర్స్ అనేటువంటి ఒక యాప్ తీసుకొస్తున్నాను. అదొక ప్రాజెక్ట్ 1 KGCలో. దాంట్లో మీకు ఈ సేలబుల్ కాయిన్స్తో అద్భుతాలు చేద్దాం, అద్భుతాలు చేద్దాం. చెప్పాను కదా, వర్షం చెనుకు మాదిరిగానే వర్షం వచ్చి వరద వచ్చేలాగే ఉంటుంది. ప్రతిదీని ఒక్కసారిగా మనం ఒప్పేలా చేయకూడదు. అలా చేసుకుంటూ పోతే అది మనకు అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు మనం చేసేది ఆ మైనీడ్స్లో మీకు చాలా అద్భుతాలు చెప్తాయి. అది వరల్డ్ వైడ్, ఒక అమెజాన్ వరల్డ్ వైడ్, ఒక ఫ్లిప్కార్ట్ వరల్డ్ వైడ్, ఒక అలీబాబా వరల్డ్ వైడ్, అలాంటి వరల్డ్ వైడ్గా చేసేటువంటి ప్రోగ్రామ్ మైనీడ్స్. ఎవ్రీ వన్ అందులో చేసే ప్రతి ప్రక్రియలో కూడా క్రిప్టో యూటిలిటీ ఉంటుంది. మీ సేలబుల్ కాయిన్స్ని ఎలా దాన్ని యూటిలిటీలో తీసుకెళ్ళాలి అంతా నేను ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా సింపుల్గా. చదువుకోలేని వాళ్ళు కూడా దాన్ని చక్కగా వాడుకుని అంత ఈజీగా చేస్తున్నాను దాన్ని. కాబట్టి అది మీకు మీ కాయిన్ని రేటు పెరగడానికి దోహదపడడంలో నంబర్ 1. అలా ఎన్నో ప్రోగ్రామ్స్లో పెడుతున్నాను. మనం ఏ కంపెనీని విమర్శించవద్దు, మనం ఏ కంపెనీని తప్పుగా చూడవద్దు. ఎవరి ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు, దాన్ని గౌరవించాలి. ఎవరిని విమర్శించకూడదు, ఎందుకంటే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. అలాగే మనల్ని కూడా మనం విమర్శించుకోవద్దు. ఎవరైనా మనల్ని విమర్శిస్తే చెప్పే ప్రయత్నం చేయండి, చేతనైతే అవకాశం ఉంటే, లేదా లిమిట్ వదిలేయండి. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, ఎవరికి నచ్చిన బట్ట వారు వేసుకుంటారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు చట్టానికి లోబడి. అలాగే మనం కూడా ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసుకోవటమే, మనం ఏం చేయాలి దాన్ని మనం తప్పుగా తీసుకోవద్దు. అలాగే మన విధానాన్ని మన కుటుంబాన్ని మాత్రం అలాగే చూడాలి. అదొక్కటే నేను కోరుతున్నాను డాడీస్, అదొక్కటే నేను కోరుతున్నాను. అలాగే సీనియర్స్, మళ్ళీ చెప్తున్నాను, హెడ్స్ ఆఫ్, మీ అందరికీ హెడ్స్ ఆఫ్. ఈ 2 ఏళ్ల కాలంలో మీ శ్రమ, మీ తాలూకా కృషి, కిబో మీద మీరు పెట్టినటువంటి ఆ మనస్సు, అసలు రుణం తీర్చుకోలేనిది పదాలతో మిమ్మల్ని అభినందించలేని గొప్ప 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 పనిచేశారు. అదేంటి అనేది నాకు మాత్రం అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత కమ్యూనిటీ మన దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదు. అంత బౌండెడ్ కమ్యూనిటీ ఉంది. ఎంత బౌండెడ్ అయితే ఎవరి కాయిన్స్ వాళ్ళు ఎంతకు వస్తే అంతకే జీవితాంతం అమ్ముకుంటూనే ఉండాలి. ఇది మా అమ్మ, ఇది మా నాన్న, ఇది నా కుటుంబం, ఇది ఎప్పుడు నిరంతరం ఇస్తూనే ఉంటుంది. మా తరతరాలు తాతల తాలూకు ఆస్తి అనుకున్నంత గొప్పగా కిబ్బుని నమ్మి పనిచేస్తున్నారు వాళ్ళు అందరూ. దానికి కారణం సీనియర్స్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ సీనియర్స్. చేసిన నాళ్ళు ప్రాణం పెట్టి చేశారు, అద్భుతం. ఆ తర్వాత మీరు ఎలా నిర్ణయం తీసుకున్నా అది మంచిగా తీసుకుంటారు అనుకుంటాను. అందుకే నేను ఎవరిని ఏమన్నా మన కంపెనీని తప్పుగా పట్టిన వారిని మాత్రమే యాక్షన్ తీసుకుంటాను. కాబట్టి ఎనీ సీనియర్స్, కాబట్టి ఎనీ సీనియర్స్, సీనియర్స్ దేవుళ్ళు, వారిని కన్న తల్లిదండ్రులకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అమ్మ, నా కుటుంబ సభ్యుని కన్న తల్లిదండ్రులు
మీరు ఈ లోకంలో ఉండొచ్చు, ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ దేవుని చెంతకి వెళితే అయినా మీకు రుణం తీర్చుకోలేని ఓ గొప్ప వ్యక్తిని మీరు. కానీ నాకు ఈ కంపెనీని అభివృద్ధి చేయడానికి మీరు నాకు పూర్తి దోహదపడ్డారు. మీ పాదాలకు ప్రణమిస్తున్నానమ్మా నాన్న. మీ అమ్మ నాన్నకి నా సాష్టాంగ నమస్కారాలు. మీరేం చేశారు, మీరు ఎంత చేశారు, మీరు ఎలా చేశారు, మీరు ఎన్ని చేశారు మీకు తెలియదు, నాకు తెలుసు. అశోకుడు చెట్లు నాటించను ఇప్పటివరకు చదువుకున్నాం. ఎందుకంటే వాళ్ళు చెట్టే నాటారు, కానీ అదేమైందంటే ఈరోజు రహదారుల వెంట అది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అవన్నీ మీకు తెలుసు, నేను చెప్పాల్సలేదు. ఇంకా ఎన్నో రకాలుగా ఆ రహదారిని జారిపోకుండా రహదారిలో వెళ్ళే వాళ్ళకి నీళ్ళు ఇచ్చే విధంగా ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అలాగే మీరు మీ సీనియర్స్ అందరూ ఇక్కడ నాటిన కిబో చెట్లు, కిబో విత్తనాలు, దాని ద్వారా వచ్చిన ఈ అనేక అసంఖ్యాకమైనటువంటి కుటుంబం ఎంత గొప్పగా ప్రపంచంలో ఈరోజు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ రానున్న కాలంలో ఇది చెరపని చెరగని చెదిరిపోలేని ఒక పటిష్టమైన రహదారిగా చేసి వెళ్ళారు మీరు. సో డాడీస్, సీనియర్ డాడీస్, మీరు ఎక్కడున్నా బాగోవాలి, ఎలాగున్నా బాగోవాలి. మీకు పైసా కూడా నష్టం రాకుండా మిమ్మల్ని ఆ దేవుడు కాపాడుతూనే ఉండాలి. ఎందుకంటే మీరు నా బిడ్డలు. ఈ కంపెనీని ఇంత గొప్పగా చేసినటువంటి మహనీయులు. మీకు అవిలు తెలియకపోవచ్చు, కానీ మీరు వెళ్ళిపోతూ ఓ విత్తనాన్ని అక్కడ జారు విడిచి వెళ్ళిపోయారు. అది ఇప్పుడు వృక్షాలు అయిపోయి అవి మీకు తెలియదు. అందుకే ఆ ఫలాలు మీరు ఎప్పుడు తినాలనేటువంటి ఆలోచనతో మాత్రమే నేను ఇదంతా చేసుకొస్తున్నాను డాడీస్. అలాగే నాన్న డాడీస్, ఈరోజు నిన్న వేసిన వాళ్ళకి రేపు మీకు ఇంకో 1000 రూపాయలు కలిపి వేస్తాను. దాంట్లో ఫోన్పే గూగుల్ పే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చాలా ఉన్నాయి, వాటి ద్వారా మీరు వేసుకోండి. నేను వేసే వరకు కూడా వచ్చిన కొత్త వారికి కూడా కార్ విన్నర్స్కి నేను ఆ 1000 రూపాయలు కలిపి వేసేస్తాను. మనం అందరం ట్రేడింగ్ చేద్దాం. అందులో వచ్చిన ప్రతి మైనస్ని మనం మీరు నాకు తెలియజేస్తే నేను దాన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తాను, ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాను. జస్ట్ 3 డేస్ అయిపోయిన తర్వాత నన్ను నార్మల్ తీసుకెళ్తాను దాన్ని. సో చేయండి. తర్వాత మన ప్రాజెక్ట్స్ని రేపు ఆగస్టు 15 నుండి లేదా ఆగస్టు 15 తర్వాత నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్ని మీకు వెల్లడి చేస్తాను. కన్స్ట్రక్షన్లో మనం వైజాగ్లో ఒక వెంచరు, ఒడిశాలో ఒక వెంచరు ముందు స్టార్ట్ చేస్తున్నాం. నేను గతంలో చెప్పాను, ఈ 2 ప్రాజెక్టుల్లోనూ సుమారు 10 లక్షల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే అక్కడ ఉన్న రేటు కంటే బాగా పెంచేసి పెట్టడం లాంటి డిస్కౌంట్ ఆఫర్లు కాదు. మనం ఇచ్చిన రేటుకి అక్కడ ఎవరిని ఇస్తున్నారేమో కొనుక్కున్నా చెప్పచ్చు. వాళ్ళు ఇచ్చే రేటు కంటే 1 రూపాయి అయినా తక్కువ ఇస్తూ కూడా మన క్రిప్టోని అప్ టు 10 లాక్స్, అంటే అప్ టు అంటే ఏదో 1 లక్ష నుంచి అంటారు, 10 లక్షల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీని 500 రూపాయలు ఒక కాయిన్ చొప్పున మనం దానికి ఇవ్వవచ్చును. దానికి ఇవ్వచ్చు. మనం శాంపిల్ కోసం చేసినటువంటి బిల్డింగ్ ఏదైతే అప్పుడు మనం 1 నెలలో కంప్లీట్ చేసామో అది కంప్లీట్ అయిపోయింది. అంటే కన్స్ట్రక్షన్ పార్ట్ అయిన తర్వాత ఇంటీరియర్ పార్ట్ని మనం జాగ్రత్తగా చూసి ఆచి చూచి చేసిన వల్ల ఇంత లేట్ అయింది. కమర్షియల్గా వెళ్ళినప్పుడు ఆ టైం పట్టదు. అలాగని మనం ఇప్పుడు కడుతున్నవన్నీ 2 నెలలు 3 నెలలు ఇస్తామని కాదు, నిర్దిష్టమైనటువంటి అంతలాగే టైం తీస్తూ అద్భుతంగా చేసిచ్చేంత టైం మన దగ్గర ఉంది. కన్స్ట్రక్షన్లో మనకు ఆ సత్తా ఉందని చెప్పడానికి గాను నేను ఈ విషయం చెప్తున్నాను.
కాబట్టి అకర్ణ సెక్షన్స్ అనేవి కూడా రేపు బహుశా ఆగస్ట్ నాటికే నేను ప్రకటించేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దాంట్లో పాల్గొనవచ్చును. 100% లీగల్ క్లియరెన్స్ తోటి ఉన్నటువంటి వాటిని మాత్రం మీకు అందజేస్తాను, ఎందుకంటే ఇది నా కంపెనీ, మన కంపెనీ, నీ కంపెనీ, దీనికి ఎక్కడ మచ్చ రానికూడదు. మనం దీనికి అనుకూలంగానే అన్ని పనులు చేస్తున్నాను, మీరు అందరూ చేయొచ్చు. దశల వారీగా మిగిలిన చోట్లకు వెళ్దాం. 10 లక్షల రూపాయలకి క్రిప్టో కరెన్సీ కాయిన్ 500 రూపాయలు చెప్పినంటే 2000 కాయిన్స్ మీరు అక్కడ ఖర్చు పెడితే చాలు, 10 లాక్స్ ఇక్కడ మనం మీరు కట్టాల్సిన దాంట్లో జమ అయిపోద్ది. అంటే మీరు ఎవరి దగ్గరైనా కొనుక్కున్నా, మీ ఉన్నా, ఎవరికైనా ఒక ఫ్లాట్ అమ్మినా వెంటనే మీకు 10 లాక్స్ రూపీస్ మీకు అనుకూలమైనటువంటి విధానంలో తిరిగి పొందొచ్చు. మీరు అలా కాయిన్స్ అమ్మేశారు, 500 కంటే తక్కువచ్చారు, మీరు ఎలా అమ్మేసుకునేవ్వండి? లేదు 500 రూపాయలు చెప్పిన వారి తరఫున మీరు ఇక్కడ జమ చేసేసి మీరు ఆ క్యాష్ మీరు తీసుకోండి, ఆ 10 లాక్స్ను అది మీ ఇష్టం. అలానే మనం ఆ వెంచర్ వస్తున్నాం. ఓకేనన్నా? ఇప్పుడు మనం కంప్లీట్ చేసిన దాన్ని ఒకసారి మీకు పెడుతున్నాను. 99% నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను, చివరిగా నేను చెప్తున్నాను. అలాగే సీనియర్స్ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెబుతూ నిరంతరం మీ సేవలో మీ డాడీ. మీరు ఇచ్చిన ఈ కంపెనీకి ఈ జీవితాన్ని ఇక మీదట సక్రమంగా కొనసాగిస్తూ మీ జీవితానికి, మీ వంశం యొక్క జీవితానికి, రానున్న వంశం యొక్క జీవితానికి ఉపయోగపడేలా దీన్ని మార్చి తీసుకువెళ్ళడమే నా బాధ్యతగా భావించి ముందుకెళ్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, మనం ఎవరిని విమర్శించొద్దు, మనల్ని మనం కూడా విమర్శించుకోవద్దు. మనల్ని మనం గౌరవించుకుందాం, ఇతరులను కూడా గౌరవించుకుందాం. వ్యక్తిగతంగా ఇది తీసుకోవద్దు. ఎవరు కూడా భూమి మీద ఉండరు. మీరు దారిని వెళ్ళిపోతున్నప్పుడు ఆ పక్కన ఎవరో ఒక యాక్సిడెంట్గానో మరో రకంగానో చనిపోతే ఎలా అనిపిస్తుంది? నాకైతే ఆ చనిపోయే క్షణం వరకు కూడా జీవితాన్ని ఎంతో అందంగా మార్చుకొని కుటుంబం దగ్గర ఉన్నటువంటి తన పిల్లల దగ్గరికి, భార్య దగ్గరికి, అమ్మ నాన్నలతోటి కలిసి జీవించడం ఆలోచనతో నిరంతరం బ్రతికే ఒక మనిషి సడన్గా ప్రాణం పోయేసరికి ఈ ప్రపంచంతో సంబంధం టక్మన్ కట్ అయిపోద్ది. నిన్నే నాకు తెలిసిన వాళ్ళు మంచి వ్యక్తి కరెంట్ షాక్ సడన్గా చనిపోయారు. అసలు అంతకు ముందు వరకు మాట్లాడిన వ్యక్తి ఒక్కసారి వేసేది చాలా 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 ప్రాణం వెలవెల్లి అడిపింది. ఎస్ రెడీ, మనం కూడా అలాంటి వాళ్ళం. ఏ విధంగా ప్రాణాలు మనం వదిలేసినా, ఈ భూమి నుంచి వెళ్ళిపోయినా, ఈ భూమితో మనకి ఏ సంబంధం ఉండదు. ఉన్ననాళ్ళు మనం కలిసి ఉన్నాం, ఉన్ననాళ్ళు మనం ప్రేమించుకుంటూ, ఉన్నదే తింటూ, తలో తందరం పంచుకుంటూ బ్రతుకుతాం. ఒక వయసు అయిపోయిన వాళ్ళు అడగండి జీవితం అంటే ఏంటో చెప్తారు. మిగిలిన జీవితం నాకు సరిపోదు, ఈ ఉన్నత టైంలోనే పిల్లలకి, సమాజానికి ఏదో చేయాలని తాపత్రయపడేటువంటి వ్యక్తులు ఎంతోమంది మనకి ఇబ్బ కుటుంబంలో ఉన్నారు. నాతో తరచూ వారి భావాన్ని పంచుకుంటూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ ఉంటుంది దాంతో, ఎందుకంటే నేను ఎవరో తెలియదు, నన్ను ఒక్కొక్కరు కలరు కూడా అయినా సరే నాతో పంచుకుంటూ ఉంటారు. అంటే ఒక ఆత్మీయుడని నన్ను భావిస్తున్నారని భావిస్తున్నందుకు ధన్యుణ్ణి వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఒకరోడు ఓ యువకుడు ఎన్నో ఆవేశపూరితమైన భావాలతో, మంచి భావాలతో పరిగెడుతూ ఇప్పుడు రేపు మీటింగ్ ఉంది, ఈరోజే మీటింగ్ ఎక్కడ ఉంది మీకు అనుకోండి, ఆ మీటింగ్స్లోకి వెళ్ళి మనం భవిష్యత్తు గురించి కలలు కంటాం, ఆ కలలను 10 మందితో పంచుకుంటూ ఉంటాం. అంటే ఎంతో కలలతో ఉంటాం మనం. కాబట్టి వాళ్ళందరి కలలు నెరవేరేలాగే మనం ముందుకు వెళ్ళాలి, దోహదపడాలి తప్ప ఎక్కడ మనం తప్పుగా ఎవరిని మాట్లాడద్దు. ఇది మీరు నాకు ఇచ్చే గిఫ్ట్గా భావిస్తాను. మన గురించి మనం తప్పుగా మాట్లాడుకోవద్దు, ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడద్దు. మన గురించి ఏదైనా లోపాలు ఉంటే మనం సవరించుకుంటూ పోదాం, వెంటనే ఏది అయిపోదు. ఏదైనా ఒక ప్రాబ్లం ఒక మనిషి వెళ్ళిపోతూ
కాలుకో వేలుకో ఏదో దెబ్బతగింది, వెంటనే క్షణంలో ఒక రోజులో నేను మునుపట్లా రాదు, దానికి కొంత టైం పడుతుంది. గాయం తాలూక తీవ్రతను బట్టి. అలాగే మనకి ఏదైనా లోపం ఉంది దాన్ని మనం సవరించుతాం. సవరించలేని సమస్య కాదు, సవరించగలిగింది మాత్రమే సమస్య అవుతుంది. అంటే పరిష్కరించేది సమస్య, సమస్య అయితేనే పరిష్కరించగలం. సమస్య లేకుండా పరిష్కారం ఉండదు, పరిష్కారం లేని సమస్య కాదు. అది నేను నమ్ముతాను. కాబట్టి అది ఏది కష్టం కాదు. కోపం ఇలాంటివి ఉండొద్దు. ఎవరి మీద ఏ కోపాలు ద్వేషాలు పెట్టుకోకండి. ఏదో చెప్తున్నాను డాడీ అని అనుకోకండి. నేను మనసు ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను కోల్పోయిన వ్యక్తిని, నేను నా ఇంట్లో వెళ్ళి నేను కోల్పోయిన తర్వాత నాకు అది అర్థమైంది. అంటే అంతకుముందు అర్థమలేదు అని కాదు, అంతకంటే బలంగా లోతుగా అర్థమైన వ్యక్తిని నేను. ఇది చాలామంది తెలుసు, బట్ నేను కొంచెం ఇంకా ఆ గాయంలోనే ఉండిపోయాను, బయటికి రాలేకపోతున్నాను. కాబట్టి అలాంటి పెయిన్స్ మీకు ఎవరికి ఉండకూడదని నేను ఇంతలా చెప్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్. నిరంతరం నాతో ఉన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీ అందరి సహకారంతో దీన్ని అనంత భూప్రపంచం మొత్తానికి తీసుకెళ్ళడానికి నా శక్తి యుక్తిని శాశ్వతంగా దీనికోసం వాడతాను. నాతో కలిసి వచ్చే వాళ్ళతో నేను ఇంకా వేగంగా వెళ్తాను. కివోలో మాత్ర చేస్తున్న వాళ్ళని నేను చెప్పినట్టుగా సంఖ్యను పెట్టుకుని ప్రయాణం చేస్తాను. కివో కోసం ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళని నెత్తిని పెట్టుకుని పూజిస్తాను. థ్యాంక్ యూ డాడీస్. రేపటి కోసం ఎదురు చూద్దాం, కుమ్మేద్దాం.